హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్ రెడ్డి. ఇవాళ మనం షటిల్ బిగినర్స్ ఎలా నేర్చుకోవాలి, కొన్ని చిన్న చిన్న ఫండమెంటల్స్ కానీ మనం ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఎవరు పార్ట్నర్ లేకపోయినా కూడా మనం సమయానికి, ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో మనం బయటికి వెళ్ళి ఆడాలంటే కూడా కొంచెం భయంగానే ఉంటుంది, కాబట్టి మన ఇంట్లోనే సింపుల్గా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాకపోతే బిగినర్స్కి ఏంటంటే ఈ ర్యాకెట్ పొజిషన్ ఎలా మనం హోల్డ్ చేయాలి ర్యాకెట్ని, సో ఫోర్ హ్యాండ్ ఎలా ఉండాలి, బ్యాక్ హ్యాండ్ ఎలా ఉండాలి, సో ఈ పొజిషన్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎలా ఆడాలి అండి, కొన్ని సింపుల్ ట్రిక్ షాట్స్ అవి కూడా మనం ప్రాక్టీస్, వన్స్ ఒకసారి బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ ఫోర్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ముఖ్యంగా ఈ వాల్ ప్రాక్టీస్ బాగా చేస్తే మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం గేమ్ కూడా ఫాస్ట్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్. ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటాం ర్యాకెట్ ఎలా పడితే అలా పట్టుకొని ఇలా పట్టుకొని ఆడుతుంటారు, ఇలా పట్టుకొని సంథింగ్, సో దానివల్ల ఏమవుతుందంటే మెయిన్గా వాళ్ళు పవర్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. తర్వాత ఈ పెయిన్స్ కూడా వస్తాయి ఇక్కడ మొత్తం కూడా, షోల్డర్ పెయిన్, ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ర్యాకెట్ పొజిషన్ అనేది మనకి కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే మనం నీట్గా ఆడుకోవచ్చు, ఎక్కువ కాలం కూడా ఆడుకోవచ్చు. సో తర్వాత పార్ట్లో నేను మీకు చూపిస్తాను ఎలా ఆడాలి ఏంటి అన్నది, ఫోర్ హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలి, బ్యాక్ హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలి, సో బాల్ ప్రాక్టీస్, సింపుల్ ట్రిక్ షాట్స్. ట్రిక్ షాట్స్ అంటే మనం జనరల్గా అవతల వాళ్ళని మనం డిసీవ్ చేయడం, ఆ ట్రిక్ షాట్స్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ అస్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇవాళ మీకు షటిల్ ఎవరైతే బిగిన్ చేస్తారో వాళ్ళ కోసంగా సో చిన్న హింట్స్ ఇస్తాను, సో దట్ బిగినర్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. షటిల్ మనం ఆడేటప్పుడు ఫోర్ హ్యాండ్ గ్రిప్ ఎలా ఉండాలి, సో ఫోర్ హ్యాండ్ అంటే ఈ గ్రిప్ అండ్ దిస్ ఈజ్ బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ హ్యాండ్ గ్రిప్ ఎలా మనం ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. సో ర్యాకెట్ మనకి లవ్ ఈ పొజిషన్లో ఉంది కదండి, సో ఇది దిస్ ఈజ్ వన్ పొజిషన్, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ పొజిషన్లో. సో ఈ పొజిషన్లో మనం షేక్ హ్యాండ్ ఇస్తాం కదండి, సో జనరల్గా షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, సో షేక్ హ్యాండ్ ఇలా ఇస్తాం. సో ర్యాకెట్ పొజిషన్ ఇలా ఉండాలి, అర్త్కి పర్పెండిక్యులర్గా, సో పర్పెండిక్యులర్గా ఉండాలి ఫేస్. షేక్ హ్యాండ్, సో యూ హ్యావ్ టు గివ్ ద షేక్ హ్యాండ్, సి దిస్ షుడ్ బి యువర్ ఫోర్ హ్యాండ్ గ్రిప్. బ్యాక్ హ్యాండ్, సో బ్యాక్ హ్యాండ్ సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే తంబు ఫోర్ ఫింగర్ ఇలా వస్తుంది దగ్గరికి వస్తుంది, సో ఇలా ఉన్నది కాస్త ఇలా వచ్చేస్తుంది, సేమ్ పొజిషన్ అంతా ర్యాకెట్ పొజిషన్ ఇలానే ఉంటుంది, కాకపోతే తంబు ఫోర్ ఫింగర్ ఇలా వచ్చేస్తుంది. ఇంట్లోనైనా సింపుల్గా ఆడుకోవచ్చు, ఒక వాల్ కానీ ఉంటే ఆ వాల్కి ఒక 5 ఫీట్ లెంత్లో లైన్ చేసుకుంటాం, ఇక్కడ ఒక వాల్ కనిపిస్తుంది,